హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ డిప్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ వాళ్ళ వీడియోలో ఏమైతే డిస్కస్ చెప్తున్నా టాపిక్ ఏంటంటే ఆస్క్ తెలుగు ఎడ్యుకేషన్ టిప్ సిరీస్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి ఆన్సర్ తెలుసుకోవడానికి అయితే ట్రై చేద్దాం కాబట్టి వీడియో అనేది ఇంట్రెస్టింగ్ యూస్ఫుల్గా ఉంటుంది పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ డిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక టాక్లోకి వచ్చినట్లయితే మెయిన్గా ఫస్ట్ కామెంట్ గమనించడానికంటే ముందు ఒక క్వశ్చన్కి అయితే ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది చాలా మంది కామెంట్స్ అడుగుతున్నది ఏంటంటే బ్రో ఇవాళ లైవ్ ఎందుకు చేయట్లేదు సండే కదా లైవ్ అనేది చేయాల్సి ఉంది కదా ఎందుకు చేయట్లేదు అయితే అడుగుతున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి బేసికలీ ఎలా ఉంటుందంటే సండే అందరికీ అందరికీ ఫ్రీగా ఉంటుందేమో బట్ నాకైతే ఫ్రీగా అయితే అనమాట ఎందుకంటే సండే టైమ్స్ చాలా మంది పీపుల్స్ అయితే ఉంటారు ఇక్కడ అందుకని లైవ్ చేయడం కొంచెం పాసిబుల్ అయితే అవ్వదు అందుకని ఇవాళ అయితే లైవ్ చేయలేదు మరి టుమారో మనకి మండే ఉంది కదా మండే డెఫినెట్గా లైవ్లో కలుద్దాం మేబీ మార్నింగ్ మనకు యొక్క లెవెన్ పిఎం కానీ లేదంటే లెవెన్ థర్టీ ట్వెల్వ్ పిఎం ఈ త్రీ టైమింగ్స్ ఏదో ఒక టైమింగ్లో లైవ్ అయితే ఉంటుంది డెఫినెట్గా టుమారో లైవ్లో అయితే కలుద్దాం టుమారో లైవ్ అయితే ఉంటుంది ఇక టాపిక్లో ఫస్ట్ కామెంట్ గమనించినట్టయితే మెయిన్గా అడుగుతున్నాయి అంటే పాలిటెక్నిక్ తర్వాత జాబ్ చేస్తూ మనం బీటెక్ చేయటం మనకు బీటెక్ చేయటానికి ఛాన్స్ అనేది ఉందా అని మనకైతే అడుగుతున్నారన్నమాట ఇక్కడ చేసుకోవచ్చు కానీ మనకు బీటెక్ కాలేజెస్ అనేవి యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే చాలా కాలేజ్ అటెండెన్స్ అనేది చాలా కీ రోల్ అనేది ప్లే చేస్తాయి మీరు ఎంత అమౌంట్ ఇచ్చినా అటెండెన్స్ అనేది లేకపోతే మాత్రం డీటెయిన్ అనేది అవుతూ ఉంటారు అంటే సేమ్ డీటెయిన్ అంటే ఏంటంటే ఇక మీకు ఆ కాలేజీలో సీట్ ఉండదు మీరు మళ్ళీ ఫస్ట్ నుంచి అనేది జాయిన్ అయి చదువుకోవాల్సి ఉంటుంది అలా డీటెయిన్ అనేది ఉంటుంది కాబట్టి అది కొంచెం ప్రాబ్లం అవుతుంది బట్ నిజానికి ఏంటంటే ఇలా చేయడం కరెక్ట్ అయితే కాదు ఎందుకంటే ఏదో వన్ ఇయర్ టూ ఇయర్స్ అయితే మేనేజ్ చేయొచ్చు బట్ మీకు పాలిటెక్నిక్ తర్వాత త్రీ ఇయర్స్ ఉంటుంది కాబట్టి అది కొంచెం మేనేజ్ చేయడం అయితే క కష్టం కాబట్టి దీనికి బెస్ట్ వే ఏంటంటే పాలిటెక్నిక్ తర్వాత ఒక మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఒక వన్ ఇయర్ జాబ్ చేయండి సర్టిఫికేట్ పెట్టుకోండి ఆ తర్వాత ఈ రాసి అప్పుడు మీరు బీటెక్లో అయితే జాయిన్ అవ్వండి డెఫినెట్గా మీకు యూస్ఫుల్గా ఉంటుంది ఫర్దర్గా కూడా మంచిగా ఉంటుంది అనమాట బీటెక్లో ఆ తర్వాత మీకు జాబ్ రావడానికైనా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటుంది కాబట్టి అక్కడ నుంచి ఇంకా ఆటోమేటిక్గా మంచిగా అయితే ఉంటుంది ఆ తర్వాత నెక్స్ట్ కామెంట్ గమనించడానికి ట్రై చేయండి అడుగుతున్నానంటే త్రీ ఇయర్స్ డిప్లమాలో పర్సెంటేజ్ ఎంత ఉండాలని మనకు అడుగుతున్నారు ఇది ఆల్రెడీ పోయిన సరే మనకి అయితే ఆ తెలుగు ఏంటి సిరీస్లో అడిగినప్పుడు నేనైతే అయితే క్లియర్గా అయితే చెప్పాను మనకు జాబ్ వచ్చేకి ఒక పర్సెంటేజ్ కావాలి జాబ్లో సస్టైన్ అవ్వడానికి ఒక పర్సెంట్ కావాలి బట్ ఓవరాల్గా చూసుకున్నట్టయితే మనకు సెవెంటీ ప్లస్ ఏదైతే పర్సెంటేజ్ ఉంటుందో అంతా మీరు తెచ్చుకోవడానికి అయితే ట్రై చేయండి ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఇన్ కేస్ సిక్స్టీ పర్సెంట్ అబోవ్ వచ్చినా కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు కానీ సెవెంటీ పర్సెంట్ వచ్చినట్టయితే కొంచెం బెటర్గా అయితే ఉంటుంది అనమాట ఆ తర్వాత నెక్స్ట్ కామెంట్ గమనించడానికి ట్రై చేయండి ఇది కొంచెం ఇంపార్టెంట్ కామెంట్ అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ అడుగుతున్నది ఏంటంటే మనకు ఒక హౌస్లో వాళ్ళ బ్రదర్ అనేది మనకు ఒక ఎంప్లాయీ అనమాట దానికి సంబంధించి అయితే జేవీడీ అమౌంట్ అనేది రాదని చెప్తున్నారు ఓకే మరి మరి ఇక్కడ ఇంకోటి అడుగుతున్నది ఏంటంటే మరి బీటెక్లో కూడా ఈసీ ఈ సైడ్ ద్వారా గవర్నమెంట్ కాలేజీలో జాయిన్ అవుదాం అనుకుంటున్నా అని మనకైతే అడుగుతున్నారు అంటే ఇక్కడ కంప్లీట్ ఈ కామెంట్కి ఒకసారి గమనించినట్టయితే మెయిన్గా అడుగుతున్నది అంటే మనకు ఒక హౌస్లో వాళ్ళ బ్రదర్ అనేది మనకు గవర్నమెంట్ ఎంప్లాయీ సో వాళ్ళకు ఏంటంటే ఈ యొక్క జేవీడి అమౌంట్ అనేది రాదు మరి ఈ సెట్ ద్వారా మనకు గవర్నమెంట్ కాలేజ్లో జాయిన్ అవ్వచ్చా అని మనకైతే అడుగుతున్నారు ఇక్కడ నా ఆన్సర్ ఏంటంటే మనకి అది కొంచెం కష్టం అనమాట గవర్నమెంట్ కాలేజ్ ఈ సెట్ ద్వారా రావడం అయితే కష్టం ఇక గవర్నమెంట్ కాలేజ్ ఎలా ఉంటాయంటే మనకి కొంచెం చాలా కష్టం ఈసెట్ ద్వారా గవర్నమెంట్ కాలేజ్ రావడం అందులోనూ కొన్ని తక్కువ గవర్నమెంట్ కాలేజెసే ఉంటాయి ఎక్కువ గవర్నమెంట్ కాలేజెస్ ఉండవు ఎందుకంటే ఈసెట్లో మంచిగా ఒక టెన్ ఆ తర్వాత ఫిఫ్టీన్ ర్యాంక్స్ వస్తేనే మీకు గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వస్తుంది కాబట్టి బెస్ట్ వే ఏంటంటే మీరు ఇంటర్ చేసి ఇంటర్ నుంచి ఎంసెట్ ద్వారా మీకు గవర్నమెంట్ కాలేజీలో సీట్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంటాయి బట్ ఈ సైడ్ ద్వారా అంటే మీరు టాప్ క్లాస్లో మనకు మంచి ర్యాంక్ వస్తే తప్పించి గవర్నమెంట్ కాలేజీలో సీట్ రాదు మేబీ మీకు ఈ సిచ్యువేషన్ ఉంది కాబట్టి మీరు ఇలా థింక్ చేస్తున్నారు మేబీ ఫర్దర్లో ఈ సిచ్యువేషన్ అంటే ఈ యొక్క పరిస్థితి మీకు అయితే ఉండకపోవచ్చని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఆ తర్వాత రిస్క్ గమనించడానికి ట్రై చేయండి ఇక్కడ అడుగుతున్నానంటే బ్రో సెకండ్ కౌన్సిలింగ్ తర్వాత సీట్ రాకపోతే ఇంటర్లో జాయిన్ అవ్వచ్చా అని మనకైతే అడుగుతున్నారు డెఫినెట్గా జాయిన్ అయితే అవ్వచ్చు కానీ ఇక్కడ ఇంటర్ కాలేజ్ అనేవి ఎలా రియాక్ట్ అవుతాయో తెలియదు మాక్సిమం ప్రతి ఇంటర్ కాలేజ్ అయితే జాయిన్ చేసుకుంటాయి మేబీ వాళ్ళు టైం అయిపోయిందనో లాస్ట్ డేట్ అనో ఏమన్నా చెప్పినట్టయితే మనం ఏం చేయడానికైతే లేదు బట్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది జాయిన్ అవ్వడానికి డెఫినెట్గా జాయిన్ అయితే చేసుకుంటారు ఆ తర్వాత అడుగుతున్నాయి ఏంటంటే అన్న టూ థౌజండ్ ట్వంటీ వన్ పాలిటెక్నిక్లో జాయిన్ అయిన వాళ్ళకి యూనిట్ ఎగ్జామ్స్ ఎప్పుడు పెడతారంటున్నారు ఇక్కడ పాలిటెక్నిక్లో యూనిట్ ఎగ్జామ్స్ కానీ హాఫ్ అర్లీ కానీ క్వార్టర్లీ కానీ సెమ్స్ కానీ అంటే మనకు ఇది ఎస్ఏ ఎగ్జామ్స్ కానీ ఎఫ్ఏ ఎగ్జామ్స్ కానీ ఇలాంటి ఎగ్జామ్స్ అయితే ఏమీ ఉండవు అనమాట వాళ్ళకి మెయిన్గా ఉండే ఎగ్జామ్ ఏంటంటే మిడ్డే ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి మిడ్ వన్ మిడ్ టూ ఈ టూ ఎగ్జామ్స్ ఏ మధ్యలో ఉంటాయి ఇంక అంతకుమించి మధ్యలో ఎలాంటి ఎగ్జామ్స్ అయితే ఉండవు అనమాట అవి మీరు జాయిన్ అయిన తర్వాత మీకు ఫర్దర్గా అయితే అనౌన్స్మెంట్ అయితే ఇస్తారు డేటు ఆ తర్వాత నెక్స్ట్ కామెంట్ గమనించాలని ట్రై చేయండి అడుగుతున్నాయి అంటే బ్రో సెకండ్ కౌన్సిలింగ్లో సీట్ వస్తే అలాట్మెంట్ ఆర్డర్ ఎప్పుడు అనేది పట్టుకెళ్ళాలి అని మనకు అడుగుతున్నారు మెయిన్గా ఎప్పుడు పట్టుకెళ్ళాలంటే మనకు ఎయిటీన్త్న అలాట్మెంట్స్ వస్తాయి కదా ఎయిటీన్త్ తర్వాత నైన్టీన్త్ నుంచి మీరు అనేది ట్వంటీ సెకండ్ నవంబర్ ఉంది కదా ఈ లోపు మీరు ఎప్పుడన్నా ఈ అలాట్మెంట్స్ ఆర్డర్ అనేది కాలేజీలో అయితే సబ్మిట్ అనే చేయొచ్చు మెయిన్గా ఫస్ట్ ఆ యొక్క ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తేనే జాయినింగ్ రిపోర్ట్ వస్తుంది ఆ జాయినింగ్ రిపోర్ట్ అలాట్మెంట్ ఆర్డర్ రెండు వెళ్ళి మీరు కాలేజ్లో అనేది సబ్మిట్ చేయాలి అది ట్వంటీ సెకండ్ వరకు అయితే టైం అయితే ఉంటుంది ఆ టైం లోపల మీరు ఎప్పుడైనా సబ్మిట్ అనేది చేయొచ్చు ఇది ఫ్రెండ్స్ మెయిన్గా ఆస్క్ తెలుగు ఎడ్యుకేషన్ డిప్ సిరీస్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి ఆన్సర్స్ వీడియో అయితే లైక్ చేయండి మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్డితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి